చేసుకునేనండి మేము కంపల్సరీ కమ్యూనికేట్ చేస్తే దీన్ని వ్యతిరేకంగా చేయాలి దీన్ని చట్టబద్ధం ఒకలాంటి చట్టం తీసుకుని ఏకగ్రీవం చేయడానికి కుదరదని చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది పంచాయతీల్లో చాలా చాలా అవసరం నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను మీరు పెద్దలు ఇక్కడ ఉన్నారు మా వెంకటగిరిలో మా జన సైనికుడు ఒక అబ్బాయి ఎస్సీ వర్గానికి చెందిన దళిత వర్గానికి చెందిన ఒక అబ్బాయి తను నేను పంచాయతీల్లో పోటీ చేస్తాను అని చెప్పి ఒక మాట అనుకుని వెంకటగిరి నియోజకవర్గంలో పట్ల ఊరి పేరు గ్రామం పేరు మర్చిపోయాను తిరుగుతూ ఉంటే నువ్వెవడరా పోటీ చేయడానికి అని చెప్పి అబ్బాయిని భయపెట్టి కొద్ది రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళ తల్లిని ఇబ్బంది పెట్టేసి భయపెట్టేసి బెదిరించేసి ఆఖరికి అతని అసలు నామినేషన్ వేయకుండా దాన్ని ఏకగ్రీవం చేసేసి ఫైనల్గా కొద్ది రోజుల తర్వాత యాక్సిడెంటల్గా చంపేశారు అబ్బాయిని యాక్సిడెంట్లు చంపేశారు వాళ్ళ తల్లి వచ్చి ఇక్కడ ఇదే ఆఫీస్లో ఆవిడ పడ్డ రోదన నన్ను కదిలించేసింది నేనేం కోరుకుంటున్నానంటే కనీసం ఇది ఒక ఓటు వస్తుందా రెండు ఓట్లు వస్తా కనీసం ఎన్నికలు జరిగితే ఒక అనుభవం వస్తుంది కదా కురవాడికి అది ప్రాథమికంగా మన హక్కు కదా అది ఒక పౌరుడికి ఇచ్చే హక్కు కదా అది ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కదా అది ఆ హక్కుని కాలరాసే హక్కు ఎవరికి లేదు అది రాజ్యాంగం మనకు రక్షణ కల్పించింది అది సో రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాసే హక్కు ముఖ్యమంత్రి కాదు సాక్షి ఎవరికి కూడా లేదు అందుకని మేము ఏకగ్రీవం చేయడానికి పంచాయతీ లేని దానికి జనసేన వ్యతిరేకం